हाय फ्रेंड्स हेलो गुड मॉर्निंग अंदर बहुत नैन मेसकन्या चैनल नेम मन रामभद्रपुरम वीडियो कच्चे प्लीज डू सब्सक्राइब लाइक शेयर एंड कमेंट। ఈ రోజు వీడియో వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి। దీనికి ముందుగా కావాల్సినవి క్యారెట్ ఆలు ఒక బౌల్ తీసుకొని క్యారెట్ ఆలు అండ్ కాస్తన్ని వాటర్ వేసేసి బాయిల్ చేసుకుందామండి। ఇప్పుడు ఇందులోనే పసుపు కొంచెం salt కొంచెం వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందామండి। ఇది బాయిల్ అయ్యే లోపు మరో బౌల్ తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి। ఇది హాఫ్ an అవర్ పాటు నానబెట్టి ఒక సైడ్ పెట్టేసుకోవాలి। నెక్స్ట్ ఇప్పుడు ఆలు క్యారెట్ ఎంత వరకు బాయిల్ అయిందో చెక్ చేసుకోవాలి। ఇది 70-80% వరకు కుక్ అయితే చాలండి। సో ఇది హాట్ వాటర్ అన్ని ఒంపేసి కూల్ వాటర్ పోసేసి పక్కన పెట్టుకోవాలండి, లేదంటే మొత్తం కుక్ అయిపోతుందండి। ఇప్పుడు ఇంకొక pan తీసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు క్యారెట్ ముక్కలు అందులో వేసుకొని దానికి తగినంత salt కారం ఇంకా గరం మసాలా పెరుగు అండ్ నిమ్మ రసం కొంచెం పిండుకొని ముక్కలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకుందాం। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కాసేపు పక్కన పెట్టేద్దాం। ఇప్పుడు ఒక బాండిలో వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించి ఇది ఇప్పుడు 2-3 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుందాం। ఇందులోనే మసాలా దినుసులు కూడా వేసి బాయిల్ చేసుకుందాం। బాయిల్ చేసుకున్నాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులోని వేసుకుందాం। ఇందులో కొంచెంంత నిమ్మ రసం పిండుకోవాలి, ఎందుకంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది। ఈ రైస్ 70% వరకే కుక్ చేసుకోవాలండి। సో చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేద్దాం। నెక్స్ట్ ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న ముక్కల్లో లేయర్ లేయర్ గా ఈ రైస్ అనేది వేసుకుందాం। రెస్టారెంట్ స్టైల్లో కావాలి అనుకుంటే ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకుందామండి। నేను ఆరెంజ్ అండ్ yellow కలర్ యాడ్ చేస్తున్నాను। ఇవి అవైలబుల్ గా లేనట్టైతే కుంకుమ పువ్వు వాటర్ లో నానబెట్టేసి అది కూడా వేసుకోవచ్చు। సో ఇప్పుడు దమ్ పెట్టేద్దామండి। దమ్ కి నేను వెయిట్ అనేది పైన పెడుతున్నాను। ఇది ఒక 10-15 మినిట్స్ వరకు పెట్టుకున్న తర్వాత ఆఫ్ చేసిన తర్వాత చూడండి ఇలా అయితే ఉంటుంది। సో మనకి దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది। ప్రాసెస్ ఫాలో అయిపోతే చాలా ఈజీగా వచ్చేస్తుందండి। నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఓన్లీ క్యారెట్ అండ్ ఆలు మాత్రమే ఉండేది, సో వీటితో మాత్రమే నేను చేసుకున్నా। మీరు ఇంకా కావాలనుకుంటే వెజిటబుల్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు। సో వేడి వేడిగా దమ్ బిర్యానీ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం।